తదితర నటి పవిత్ర జయరాం కారు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. త్రినయని సీరియల్లో తిలోత్తమగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పవిత్ర జయరాం హఠాన్ మరణం చెందారనే వార్తతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. మే 11న పవిత్ర జయరాం తన దగ్గరి బంధువు ఆపేక్ష, సహనటుడు చంద్రకాంత్, డ్రైవర్ శ్రీకాంత్తో కలిసి బెంగళూరు నుంచి కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు అర్ధరాత్రి దాటిన తర్వాత మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని షేరిపల్లి గ్రామం వద్ద నేషనల్ హైవేపై ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 3 గాయాలతో బయటపడగా పవిత్ర జయరాం మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని భూత్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించగా అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గాయాలతో బయటపడిన నటుడు చంద్రకాంత్తో పాటు త్రినేని సీరియల్ నటీనటులు ఆదివారం భూత్పూర్ ఆసుపత్రికి వెళ్లి పవిత్ర మృతదేహానికి నివాళులు అర్పించారు. ఈ సమయంలో పవిత్ర సహనటీనటులు బోరున విలపించారు. ఇక ఈ ప్రమాదం గురించి నటుడు చంద్రకాంత్ వివరించారు. ప్రమాదంలో తామందరికీ చిన్న చిన్న గాయాలే అయ్యాయని, అయితే తనకు ఏమైందో అనే భయంతో స్ట్రోక్ వచ్చి పవిత్ర మృతి చెందినట్లు చంద్రకాంత్ చెప్పారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నాము, షూట్ ఉందని చెప్పి బయలుదేరాము. నిన్న మధ్యాహ్నం 3 o'clock బయలుదేరాము. బెంగళూరులో హెవీ వర్షం వల్ల 3 hours ట్రాఫిక్ జామ్ అయింది. దానివల్ల మేము మహబూబ్నగర్ చేరుకునేసరికి సమ్ అరౌండ్ 12:30 అయింది. మేము అందరం యాక్చువల్గా నాతో పాటు పవి ఉంది, పవితో పాటు వాళ్ళ చెల్లెలు కూతురు ఉంది, ముందు డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు. మేము పడుకున్నాము, ఎవరో ఆర్టీసీ అతను ఓవర్టేక్ చేసి బండిని తాకిచ్చాడంట. అది లెఫ్ట్ వెళ్తుందని చెప్పి కంగారుతో ఈ అబ్బాయి రైట్ డ్రైవ్ చేశాడు. రైట్ వెళ్ళినప్పుడు డివైడర్ ఎక్కేసింది, గ్లాస్ పగిలింది. ఇక్కడ ఎవరికీ ఏం దెబ్బలు తగలేదు, నా ఒక్కడికే తగిలింది. నన్ను తను చూసి షాక్ వచ్చి ఇమీడియట్ స్ట్రోక్ వచ్చింది. అండ్ ఇదే అక్కడ నేను అన్కాన్షియస్ అయిపోయాను. హాస్పిటల్కి వచ్చేసరికి 1 అయింది, నా కాన్షియస్ వచ్చేసరికి 4 అయింది. 4 o'clock నాకు విషయం తెలిసింది. సో ఇప్పుడు చూడడానికి వచ్చాను. కర్ణాటకలోని మాండ్య తాలూకా హనాకెరేకు చెందిన పవిత్ర జయరాం వయసు దాదాపు 42 సంవత్సరాలు. కన్నడ కామెడీ సీరియల్ రోబో ఫ్యామిలీతో ఆమె బుల్లితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు సీరియళ్లలో నటించారు. జోకలి, నీలి, రాధారమన్ వంటి కన్నడ సీరియల్స్ ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇక తెలుగులో త్రినేని సీరియల్ తిలోత్తమగా పవిత్రకు పాపులారిటీ తీసుకొచ్చింది.